హాయ్ అండి, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో పెసరపప్పు మునగాకు ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం మనము ఒక కప్పు పెసరపప్పు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక కప్పు మునగాకు. మునగాకు మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీటిలన్నింటినీ కూడా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. ఈ ప్రెషర్ కుక్కర్లోని ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడాక తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసము ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే మినగపప్పు ఇవన్నీ ఒక్కొక్క స్పూను వేసుకుందాం. కట్ చేసి ఉంచుకున్న ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఇందులోని కారము, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని ఎండుమిరపకాయలని సరిపోవు అనుకుంటే మరొక 2 యాడ్ చేసుకోవచ్చు. అలాగే దంచిన వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వీటిని కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు వేపుకుందాము. ఉల్లిపాయలు పెద్ద సైజ్ అయితే 1 సరిపోతుందండి, లేదంటే చిన్నవి అయితే 2 తీసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి టమాటాలు, వాటిని కూడా వేసేసుకోవాలి. టమాటాలు 2 టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఇవి మరొక 2 నిమిషాలు బాగా వేగనిద్దాం. టమాటాలు కూడా వేగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మునగాకుని వేసుకొని బాగా వేగనివ్వాలి. మునగాకుని కూడా మరొక 2 నిమిషాలు వేపుకుందామండి. మునగాకు బాగా వేగిన తర్వాత మనము 1 కప్పు పెసరపప్పుని కడిగి ఉంచుకున్నాం కదండి, ఆ పప్పుని యాడ్ చేసుకోవాలి. పప్పు యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉండే తడి మొత్తము ఇంకిపోయే వరకు పప్పుని వేపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనము టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. కారం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసుకొని 4-5 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే మనకి పప్పు బాగా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసం తీసుకొని ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం వేసుకున్న చింతపండు రసాన్ని మొత్తం పప్పుకు పట్టేలాగా 2-3 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. అంతేనండి, ఇలా మగ్గిపోతే మనకి పెసరపప్పు మునగాకు కూర రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా హెల్దీ అండి. దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేద్దాం. అంతేనండి, మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అంతే హెల్దీ ఫుడ్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరో 4కి చేరువవుతుంది. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.